Hi friends, welcome back to my channel. Ela unnarandru baanara nenaithe chaala chaala baavunnanu. So title chusaru kada lockdown giveaway announce chestunna anamata. So lockdown lo giveaway mari gifts vastaya raada ani doubt untundi kada. మీరేమి వరీ కావద్దు. కొన్ని ఏరియాస్లో మనకి గిఫ్ట్స్ అనేవి కొరియర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. సో మీకు ఆఫ్టర్ లాక్డౌన్ గిఫ్ట్స్ అనేవి వస్తాయి, బాధపడద్దు. సో ఈ గివేవే వచ్చేసి మనం కొలాబరేట్ అవుతున్నాము రత్నం ఇమిటేషన్ ఫ్యాషన్ జ్యువెలరీ వాళ్ళతో మనం కొలాబరేట్ అవుతున్నాం అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను వాళ్ళ ఛానల్ మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే చెక్ చేయండి వాళ్ళ ఛానల్లో. ఎందుకంటే వాళ్ళ ఛానల్లోనే గివేవే అనేది రన్ అవుతుంది అన్నమాట. సో వాళ్ళ ఛానల్లో మీరు చూడండి, చూసి కింద కామెంట్ చేయండి, మేము మధు తెలుగమ్మే ఛానల్ నుంచి వచ్చాము, మేము పార్టిసిపేట్ చేస్తున్నాము అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ కామెంట్ చేయండి. సో నేను రూల్స్ అనేవి చెప్తాను. ఆల్రెడీ వాళ్ళు గివేవే అనేది రన్ అవుతుంది అన్నమాట వాళ్ళ ఛానల్లోని, సో దాట్ మీరు పార్టిసిపేట్ చేయండి. సో ఫస్ట్ రూల్ వచ్చేస్తే రత్నం ఫ్యాషన్ ఇమిటేషన్ జ్యువెలరీ అని చెప్పేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో యాజ్ యూజువల్గా మధు తెలుగమ్మాయి ఛానల్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అండ్ సెకండ్ రూల్ వచ్చేస్తే వాళ్ళ ఛానల్లో గివేవే వీడియో ఏదైతే ఉందో అది మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి సోషల్ మీడియాలో మీరు దేంట్లో అయితే యాక్టివ్గా ఉంటారో అది మీరు షేర్ చేయాలి అన్నమాట గివేవే వీడియో మాత్రం. అండ్ థర్డ్ రూల్ వచ్చేస్తే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా వీలైతే షేర్ చేయాలి, అండ్ ఆల్సో మీరు ఫాలో అవ్వాలి. అండ్ లాస్ట్ వచ్చేస్తే మీరు వాళ్ళు చేసే వీడియోస్లో మీకు ఏది బాగా నచ్చుతుంది, కలెక్షన్స్ బాగున్నాయా, క్వాలిటీ బాగున్నాయా, మీరు ఏదైతే మీకు బాగా నచ్చిందో వాళ్ళకి కమెంట్ చేయండి. సో ప్రతి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్, వాట్సప్, ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి మంచి జ్యువెలరీస్ ఉంటాయి, అండ్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపేర్ చేసుకోండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో వాళ్ళు మంచి ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ పెట్టారు, మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళ ఛానల్లో చూడండి, చూసి మీకు నచ్చినది అయితే డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి. అండ్ రూల్స్ కూడా ఫాలో అవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దు, ఎందుకంటే సింపుల్గా 4 రూల్స్ కాబట్టి మీరు హ్యాపీగా ఫాలో అవ్వండి. అండ్ విన్నర్స్ని కూడా వాళ్ళే మీరు పిక్ చేసి అనౌన్స్ చేస్తారు. అండ్ ఆల్సో మన ఛానల్లో కూడా నేను చెప్తాను, వాళ్ళకు విన్నర్స్ నేమ్స్ ఇస్తే నేను మన ఛానల్లో కూడా ఒక ఈ గివేవే అనేది ఒక 15 డేస్ రన్ అవుతుంది అన్నమాట. సో మీరు హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ విన్నర్స్ నేను కూడా మన ఛానల్లో వాళ్ళకు చెప్పిన తర్వాత మీకు నేను అనౌన్స్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి. సో జ్యువెలరీ కాబట్టి లేడీస్కి బాగా యూజ్ అయ్యేది, సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఓకేనా? సో అయితే ఇంకా మరి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. బాయ్. సో మాకు వచ్చేసి బయట మ్యాంగోస్ వచ్చాయన్నమాట, సో అందుకని చెప్పేసి ఇక్కడ మ్యాంగోస్ తీసుకుంటున్నాం అందరూని. అందరూ అంటే మా ఫ్యామిలీ, నెక్స్ట్ పక్కన ఆంటీ వాళ్ళు తీసుకుంటున్నామన్నమాట కలిసి. సో ఆటోలో వచ్చాయి మ్యాంగోస్. సో తీసుకుని వాటిని మళ్ళీ వాష్ చేసుకుని లోనకి తీసుకెళ్ళిపోవడమే కదా. సో ఇవి మేము తీసుకునేవి బంగినపల్లి తీసుకున్నాము, అండ్ కొన్ని రసాల టైప్లో ఉన్నాయన్నమాట. సో ఇవి తీసుకున్నాం. ఎంతైనా మ్యాంగోస్ కదా, మ్యాంగో సీజన్. బట్ ఈ సంవత్సరం కొంచెం తక్కువే అనుకోండి మ్యాంగోస్, ఎందుకంటే కొనుక్కోవడానికి గట్ట కొంచెం ఇబ్బంది అవుతుంది కదా లాస్ట్ ఇయర్తో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. బట్ సీజనల్ ఫ్రూట్ కదా తినాలి, అండ్ మ్యాంగోస్ అంటే చాలా చాలా ఇష్టం కదా. సో అందుకనే ఇప్పుడు నేను వచ్చేసి ఈరోజు మ్యాంగో లస్సీ షేర్ చేయబోతున్నాను మీ అందరికీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగోస్ని నీట్గా తొక్కంతా తీసేసి ఆ తర్వాత పీసెస్లా కట్ చేసేసుకున్నాను. నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక మనం జ్యూసర్ లాంటిది ఉంటుంది కదా, అది తీసుకుని అందులో మనం పీసెస్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాము. నేను కొంచెం కొన్ని లాస్ట్లో కొన్ని పీసెస్ ఉంచుకున్నాను పైన టాపింగ్ చేద్దామని చెప్పేసి. సో ఇది నేను జ్యూసర్ వచ్చి ఎక్కడ తీసుకున్నానంటే డీమార్ట్లో తీసుకున్నాను. చాలాసార్లు అడిగారు అందరూ, డీమార్ట్లో 999 రూపీస్ అన్నమాట. సో నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనం లస్సీ అనగానే గుర్తొచ్చేది కర్డ్ కదా. సో సమ్మర్స్లోని పర్ఫెక్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చు మ్యాంగో లస్సీ కదా. ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మ్యాంగోతో ఏ ఐటమ్ అయినా కూడా చాలా బాగుంటుంది, అందులోని కూల్ కూల్గా సమ్మర్లో లస్సీస్ అంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇక్కడ నేను నెక్స్ట్ దీంట్లో కొంచెం అంత షుగర్ కూడా యాడ్ చేశాను, కొంచెం వేసాను, మరీ ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఒకవేళ మ్యాంగోస్ బాగా స్వీట్ ఉంటే షుగర్ అవసరం లేదు, ఒకవేళ మ్యాంగో కొంచెం తక్కువ ఉందంటే 1 స్పూన్ షుగర్ వేసుకోండి. సో ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసడమే. కొంచెం థిక్గా ఉంటుంది, ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది స్మూతీలా ట్రై చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి అలా పర్వాలేదు. బట్ నేను కొంచెం అంత తర్వాత వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం బాగా థిక్గా అనిపించింది నాకు అందుకనే.
ఇక్కడైతే మన లెస్సీ అయితే రెడీ అయిపోయింది. నా కన్సిస్టెన్సీ సరిపోయింది. మీకు ఇంకా పలుచగా కావాలంటే వేసుకోవచ్చు వాటర్ అనేది, బట్ మనకి లస్సీస్ అంటే కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇంకా దీంట్లో మీరు ఐస్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం మరీ అంత కూలింగ్ అవసరం లేదని చెప్పి నేను కొంచెం తగ్గించానమాట. సో ఇక్కడ మన లస్సీ రెడీ అయిపోయింది. దీనిపైన ఇప్పుడు మనం టాపింగ్స్ వచ్చేసి ముందుగా సైడ్ పక్కన పెట్టుకున్నాం కదా మ్యాంగో పీసెస్, అవి వేసుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను సబ్జా కూడా వేసుకుంటున్నాను. నాకు సబ్జా సీడ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ప్రతి ఒక్క షేక్స్లో కానీ దేంట్లో అయినా కూడా నేను సబ్జా యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఇంకా మ్యాంగో పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను. చూడ్డానికి ఇట్ లుక్స్ యమ్మీ కదా, టమ్మీ కూడా ఫిల్ అయిపోతుంది, అంత బాగుంటుంది. మ్యాంగోస్ రెసిపీస్ చెప్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్సీ ట్రై చేశాను. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంటే కొత్తగా నేను డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ దీనిపైన నేను కొంచెం అంతా హనీ యాడ్ చేస్తున్నాను. ఫ్రూట్స్లో కంపల్సరీగా హనీ యాడ్ చేసుకోండి, స్వీట్నెస్ చాలా బాగుంటుంది. అంటే షుగర్ కన్నా మనం ఇలా హనీ యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనలీ యమ్మీ యమ్మీ కూల్ కూల్ మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు టేస్టింగ్. ఇంకా నేను మధ్యాహ్నం స్పెషల్ రెసిపీస్ కానీ ఇంకేమీ షేర్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ ఈవినింగ్ బయట కూర్చున్నాం అందరం కూడాని. అండ్ ఇక్కడ నేను వర్షకి హెయిర్ స్టైల్ వేశాను, పఫ్ హెయిర్ స్టైల్. ఎలా ఉంది? బాగుంది కదా. వర్ష హెయిర్ నిజంగా చాలా బాగుంటుంది. తనది మంచి థిక్ స్ట్రాంగ్ సిల్కీ హెయిర్ అన్నమాట. సో ఇక్కడ చూసారా, ఫ్రంట్ పఫ్ పెట్టాను అండ్ బ్యాక్ సైడ్ చిన్న పోనీటైల్. సో వర్షకి కొన్ని ప్యాక్స్ కూడా వేస్తున్నాను, అంటే పిల్లలకి మనం ఇప్పటి నుంచి కూడా వేస్తే హెయిర్ చాలా బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ జస్ట్ అలా సింపుల్ హెయిర్ స్టైల్ వేసాను. బాగుంది కదా, నాకు నచ్చిందని చెప్పి మీకు షేర్ చేశాను అనమాట. సో ఇంక రితికాకి వేస్తున్నాను కానీ ఇంకా బాగా ఎదగాలి, అప్పుడు తనకి కూడా మంచి హెయిర్ స్టైల్స్, కిడ్స్ హెయిర్ స్టైల్స్ రొయ్యలు అయితే నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ నేను కంపల్సరీగా వాకింగ్ అండ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో ఇక్కడ కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. లైక్ మన ఆర్మ్స్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి, సో అలా ఫస్ట్ నేను ట్రై చేస్తున్నాను. నేను వర్కౌట్ అయిన తర్వాత అప్పుడు మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇవన్నీ జస్ట్ నార్మల్ బేసిక్ వర్కౌట్స్ లాంటివి అన్నమాట. మమ్మీ వచ్చేసి ఇక్కడ సేమియా చేస్తున్నారు. సో దీనికి మనకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడాని. అక్కడ వచ్చేసి సేమియా, రోస్టెడ్ సేమియా అది. సో మనకి డైరెక్ట్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది రోస్టెడ్ వెర్మసల్లి అది. నెక్స్ట్ కాజు, కిస్మిస్, ఇవి సాబుదానా, అదే మన సగ్గుబియ్యం అంటారు కదా, సో అది. అండ్ ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాం, తర్వాత ఇలాచీ అండ్ బాదం పౌడర్ ఇది. సో ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. చాలా సింపుల్ అండ్ తొందరగా స్వీట్ చేసుకోవాలి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించే సేమియా తినేయడమే బాగుంటుంది. నాకు సేమియా అంత ఇష్టం ఉండదు, అందుకే నాకు అంత ఏం తినను, ఏదో తినాలి కదా అన్నట్టు తింటాను. బట్ మమ్మీకి, డాడీకి, అక్కకి, శ్రీధర్కి వీళ్ళందరికీ సేమియా అంటే చాలా ఇష్టం. అండ్ రితిక కూడా ఈ మధ్యన ఎంజాయ్ చేస్తుంది సేమియా. ఫస్ట్లో తినేది కాదు కానీ ఇప్పుడు తింటుంది. సో ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకుందాము. కాజు ఒకటి అండ్ కిస్మిస్. సో ఈ రెండు కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మిల్క్ బాయిల్ చేస్తాము. ఇదంతా ప్రొసీజర్ మీ అందరికీ తెలిసిందే, సేమియా అందరూ చేసుకుంటారు కదా ఇంట్లో. సో మేము కూడా ఎలా చేసుకున్నామనేది షేర్ చేశాను. బట్ బాగుంటుంది. కొంతమంది బెల్లంతో కూడా చేసుకుంటారు సేమియా, షుగర్తో కూడా ఆబ్వియస్లీ చేసుకుంటారు కదా. మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా సేమియా ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కాబట్టి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మ్యూజిక్ పెట్టేస్తాను, హ్యాపీగా మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. And love is all we'll ever
trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And వచ్చేసి ఇంక నైట్ అయిపోయింది, డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను పైకి. రితిక ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో చూసారా ఏం చెప్తుందంటే, మీకు ఇక్కడ బాయ్ అవి చెప్తుంది, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూడండి ఎలా పెట్టిందంటే ఎక్కిరిస్తుంది అనమాట. నేను మాట్లాడమని అంటుంటే మాట్లాడకుండా పిచ్చి ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెడుతుంది. యాక్చువల్లీ ఓన్ వాయిసే పెడదామని అనుకున్నాను, కానీ టీవీ సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి, సో అందుకని చెప్పి ఎందుకని చెప్పి నేనే బ్యాక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ డ్యాన్స్ స్టెప్ వేస్తుంది, టీవీలో సాంగ్ వస్తుంది అనమాట, అదేంటో తెలుసా సాంగ్, రీసెంట్ మూవీదే సాంగ్ అనమాట. సో ఆ స్టెప్ వేస్తుంది, టిక్టాక్లో కూడా చేసింది అనమాట, సో ఆ స్టెప్పే వేస్తుంది. సో ఇంక ఈ విధంగా మేము ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంకా పడుకుని పోయాము. సో ఇంక నేను బ్లాగ్ కూడా ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. చిన్న బ్లాగ్, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. గివ్అవేలో డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంక ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే హోమ్, స్టే సేఫ్, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్.